వెల్కమ్ టు మై ట్యూబ్ టీవీ. మనం ఇప్పుడు వర్డ్ ప్రెస్లో ఫేస్బుక్ విడ్జెట్, ట్విట్టర్ విడ్జెట్ ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం. జనరల్గా మీకు విడ్జెట్ అంటే తెలిసి ఉంటుంది అనుకుంటాను. విడ్జెట్ అంటే చూసారా, క్లాక్స్, క్యాలెండర్, సిపియు, కరెన్సీ, వీటిని విడ్జెట్స్ అంటారు. డెస్క్టాప్ మీద ఎలా విడ్జెట్ పెట్టాను చూసారు కదా. అలాగే మన వెబ్సైట్లో, ముఖ్యంగా వర్డ్ ప్రెస్ సైట్లో విడ్జెట్స్ని మనం ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు నా వర్డ్ ప్రెస్ సైట్ ఒకటి ఉంది చూడండి, ఐఎమ్ గ్రేట్ ఇండియన్ వర్డ్ ప్రెస్ సైట్. ఈ వర్డ్ ప్రెస్ సైట్లో విడ్జెట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఐఎమ్ గ్రేట్ ఇండియన్ ఇది ఫేస్బుక్లోని పేజ్ అనమాట, ఫేస్బుక్ పేజ్. ఫేస్బుక్ పేజ్ని నేను విడ్జెట్గా పెట్టుకున్నాను. ఇక్కడ ఫేస్బుక్ పేజ్ని విడ్జెట్గా నేను ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే ట్విట్టర్ పేజ్ని కూడా ఇక్కడ విడ్జెట్ కింద పెట్టుకున్నాను. దీనిలో ఒక 3-4 పోస్టులు వచ్చేలాగా మనం సెట్ చేసుకున్నాను అనమాట. ఆ విడ్జెట్లో 3 పోస్టులు కనిపించేలాగా. ఇవి స్క్రోలింగ్ చేస్తుంటే ఆ పోస్టులు కనిపిస్తుంటాయి. ఫేస్బుక్లో పోస్టులు కూడా ఒక 3-4 పోస్టుల వరకు ఇలా స్క్రోల్ చేస్తే 4-5 పోస్టుల వరకు కనిపిస్తాయి, ఫేస్బుక్ సంబంధించిన పోస్టులు. ఇది వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అనమాట, వర్డ్ ప్రెస్ వెబ్సైట్లో. అలాగే మనం ఒక వీడియోని కూడా మనం విడ్జెట్ కింద పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారా, హోమ్ పేజ్లోని వందే మాత్రం వీడియోని నేను విడ్జెట్ కింద పెట్టుకున్నాను. ఎందుకంటే గ్రేట్ ఇండియన్ సంబంధించిన వెబ్సైట్ కాబట్టి వందే మాత్రం అనే వీడియోని నేను విడ్జెట్ కింద పెట్టుకున్నాను. దీన్ని క్లిక్ చేస్తే చూడండి పాట వస్తుంది. అలాగా మనకు నచ్చిన వీడియోని దేనా కూడా విడ్జెట్గా పెట్టుకోవచ్చు. కొన్ని విడ్జెట్స్లో ఆడియో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అంతేకాకుండా చూసారా, ఫ్లిక్కర్ ఫొటోస్, కూడా విడ్జెట్ కింద నేను పెట్టాను. అయితే ఈ విడ్జెట్స్ అవి మనం ఎలా పెట్టుకోవాలి, ఎలా మన హోమ్ పేజీ వెబ్సైట్ హోమ్ పేజీలోకి వస్తాయి అనేది తెలుసుకుందాం. నాకు తెలిసినంత వరకు వర్డ్ ప్రెస్లోనే ఇలాంటి విడ్జెట్స్ పెట్టుకోవడానికి మనకి అవకాశం ఉన్నది. నేను చేసింది వర్డ్ ప్రెస్ వెబ్సైట్ కాబట్టి వర్డ్ ప్రెస్లోనే ఈ విడ్జెట్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. నా వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. వర్డ్ ప్రెస్ వెబ్సైట్. ఈ విడ్జెట్స్ చూడండి. విడ్జెట్స్కి ఎప్పుడు కూడా ఫేస్బుక్ పేజ్ అయితేనే విడ్జెట్ కింద వస్తుంది. ఫేస్బుక్ హోమ్ పేజ్ మాత్రం విడ్జెట్ కింద పెట్టుకోవడానికి కాదు. అలాగే ట్విట్టర్ కూడా మనం చేసిన పోస్టులు మాత్రమే ట్విట్టర్ విడ్జెట్లో కనిపిస్తాయి. మనం పెట్టిన పోస్టులు మాత్రమే ఈ ట్విట్టర్ విడ్జెట్లో కనిపిస్తాయి. చూసారు కదా, ఇప్పుడు నా వర్డ్ ప్రెస్ ఓపెన్ చేశాను. ఇది వర్డ్ ప్రెస్ ఓపెన్ చేసిన తర్వాత మన ఈ విడ్జెట్ జనరల్గా మనకి జెట్పాక్ అనే ప్లగ్ఇన్ ఈ విడ్జెట్స్ని మనకి అలౌ చేస్తుంది. జెట్పాక్ అనేటువంటి ప్లగ్ఇన్ కంపల్సరీగా ఉండాలి. చూడండి, ప్లగ్ఇన్స్ ఇక్కడ ఉంది చూసారా, ఇలా వరుసగా వెళ్తే ప్లగ్గిన్స్ అని ఉంటుంది, ఇన్స్టాల్డ్ ప్లగ్గిన్. ఇన్స్టాల్డ్ ప్లగ్గిన్ క్లిక్ చేశాను. చూసారా అక్కడ జెట్ ప్యాక్ బై వర్డ్ ప్రెస్ అని ఉంది కదా, ఈ ప్లగ్గిన్ జెట్ ప్యాక్ అనే ప్లగ్గిన్ ఉంది కాబట్టి మనకి ఆ విడ్జెట్స్ని అది వర్డ్ ప్రెస్లో మనకి అలౌ చేస్తుంది. ఇవన్నీ నాకున్నటువంటి ప్లగ్గిన్స్. మీకు ఆల్రెడీ జెట్ ప్యాక్ ప్లగ్గిన్ ఉన్నట్లయితే ఈ విడ్జెట్స్ని పెట్టుకోవడానికి అవుతుంది. లేదనుకోండి ఇక్కడ ప్లగ్గిన్స్ అని దాని మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ న్యూ అని ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీరు కొత్తగా జెట్ ప్యాక్ని ప్లగ్గిన్ని యాడ్ చేసుకోవడానికి అవుతుంది. ఇక్కడ సెర్చ్, ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి డిస్ప్లే అవుతున్నాయి. అది కాకుండా మన దీనిలో లేదనుకోండి, జెట్ మూడు అక్షరాలు కొట్టండి చాలు. 3 అక్షరాలు కొడితే మీకు వచ్చేస్తుంది. తెలుగులో ఉంది, మారుస్తున్నాను. తెలుగు ఆఫ్ చేసేస్తాను. జెట్ JET అని కొట్టాను. జెట్ ప్యాక్ చూసారా, జెట్ ప్యాక్ ప్లగ్గిన్ ఉంది, ఓపెన్ అయింది. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి అది చూపించట్లేదు. జెట్ ప్యాక్ ప్రొటెక్ట్ యూజర్ ఫ్రమ్ బ్రూట్ ఫోర్స్. అంటే ఈ జెట్ ప్యాక్లు చాలా రకాలు ఉంటాయి. ట్రెడిషనల్గా ఉండేటువంటి జెట్ ప్యాక్ వెర్షన్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అక్కడ చూపిస్తున్నాను చూసారా, జెట్ ప్యాక్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒకవేళ ప్లగ్గిన్ లేకపోతే కనుక ఈ విధంగా అప్లోడ్ ప్లగ్గిన్, న్యూ ప్లగ్గిన్ క్లిక్ చేస్తే ఇక్కడ కొడితే మీకు జెట్ ప్యాక్ సంబంధించినటువంటి ఇవి విడ్జెట్స్ ఇవి కనిపిస్తాయి, ప్లగ్గిన్స్. ఆ ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆల్రెడీ నాకు ఇన్స్టాల్ చేసింది. ఇప్పుడు విడ్జెట్ ఎలా పెట్టాలో చూద్దాం. దీనిలోని విడ్జెట్స్ అనే కాలం ఉంటుంది వర్డ్ ప్రెస్లో. అపీరెన్స్లోకి వెళ్ళాలి. అపీరెన్స్లో విడ్జెట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. విడ్జెట్ క్లిక్ చేసిన తర్వాత విడ్జెట్స్ ఓపెన్ అవుతాయి. విడ్జెట్స్ ఓపెన్ అయ్యాయి కదా, చూసారా ఫేస్బుక్ పేజ్ ప్లగ్గిన్ జెట్ ప్యాక్ ప్లగ్గిన్ అనమాట. ఇది ఫేస్బుక్కి సంబంధించిన ప్లగ్గిన్. ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసి ఇక్కడ మన పేజ్ URL ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు నా ఫేస్బుక్ ఓపెన్ చేసాను చూడండి, ఫేస్బుక్ ప్లేస్ చేయాలి. హోమ్ పేజ్ URL ప్లేస్ చేస్తే జెట్ మనకి ఓపెన్ అవ్వదు. ఫేస్బుక్ పేజ్ URL మనం ప్లేస్ చేయాలి. చూసారా దీనిలో మళ్ళా విడ్త్ హైట్ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నేను 500x1000 విడ్త్ హైట్ సెట్ చేశాను. అలాగే మీరు కావాల్సిన సైజు ఆ విడ్జెట్ సైజుని మీరు సెట్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ పేజ్ ఓపెన్ అయ్యి ఫేస్బుక్ హోమ్ పేజ్ URL, కానీ ఉండాలి కదా. గ్రేట్ ఇండియన్స్ అనే పేజ్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి. గ్రేట్ ఇండియన్స్ అనే పేజ్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ అవుతుంది. facebook.com ఇదే ఇక్కడ పేస్ట్ చేశాను. www.facebook.com ఓపెన్ చేసి అక్కడ పేస్ట్ చేసిన తర్వాత సేవ్ విడ్జెట్ అంటే మన హోమ్ పేజ్లోకి వర్డ్ ప్రెస్ వెబ్సైట్ హోమ్ పేజ్లోకి మన విడ్జెట్ అవుతుంది. అదే పద్ధతిలో ఈ ట్విట్టర్ విడ్జెట్ కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ట్విట్టర్ విడ్జెట్ ఎక్కడ ఉందో చూద్దాం. జెట్పాక్ తాలూకాది, జెట్పాక్ తాలూకా ట్విట్టర్ విడ్జెట్ ఎక్కడ ఉందో చూద్దాం. విడ్జెట్ ఇది కింద కదా, అది ఓపెన్ చేద్దాం. చూసారా ఫేస్బుక్ యూఆర్ఎల్, ట్విట్టర్ యూఆర్ఎల్ ఇక్కడ చూసారా, ట్విట్టర్ యూఆర్ఎల్ మన ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేస్తే ట్విట్టర్ కూడా ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఫేస్బుక్ విడ్జెట్ను, ట్విట్టర్ విడ్జెట్ను మన వర్డ్ ప్రెస్ వెబ్సైట్లో పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. పంపించడం కనిపిస్తుంది. ఈ విధంగా మీ వర్డ్ ప్రెస్ వెబ్సైట్లో జెట్పాక్ ఇన్స్టాల్ చేసుకున్న ప్లగ్ఇన్ ద్వారా మీరు ఈ విడ్జెట్స్ని మీ వెబ్సైట్లో ఏర్పాటు చేసుకోవడానికి బాగుంటుంది. వ్యూస్ ఎక్కువ వస్తాయి.